डिसेंबर 3, 4, 5 तेदी कर्नूल नगर में जरिए एआईएसएफ 48वा राष्ट्र महासभलनु जयप्रदम चेयालनी कड़प जिला रायचोटी पट्टणंलो सांघिक संक्षेम वसति गृह नंदु महासभलकु संबंधी एआईएसएफ गोड़पत्रिकलनु विडुदल चेयडं जरिगिंदी। एआईएसएफ जिला उपाध्यक्षुलु तुम्मल लवकुमार मात्लाडुतू राष्ट्र महासभलकु जिल्लालोनी एआईएसएफ नायकुलु कार्यकर्तलु पेद्द एत्तुन हाजरै जयप्रदम चेयालनी पिलुपुनिच्चारु। राष्ट्र व्याप्त एआईएसएफ 48वा महासभलను జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ రాయచోటి ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ 48వా మహాసభల గోడపత్రాలను రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి వసతి గృహంలో ఆవిష్కరించడం జరిగింది। అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తలు ఏఎస్ఎఫ్ నాయకులు దయతున ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు పాల్గొని జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ రాయచోటి ఏరియా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం। అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము జగనన్న గురుముద్ద జగనన్న విద్యాకానుక జగనన్న వసతి దీవెన ఇలా రకరకాల ముద్దు పేర్లతో విద్యార్థులను తల్లిదండ్రులను వంచే విధంగా ప్రభుత్వ పథకాలను చేస్తున్నామనేటువంటి పేపర్లలో టీవీలలో ప్రకటనలకు మాత్రమే పరిమితం చేస్తున్నాడు। కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదనేది అందరికీ తెలిసినటువంటి విషయం। ఇది అదే విధంగా అన్నాడు ఈ మధ్య కాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి దాంట్లో డిఎస్సి ఎటువంటి డిఎస్సి పోస్టులు కూడా చూపకపోవడం అదే విధంగా ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని పోస్టులు కూడా ఖాళీగా పెట్టుకొని ప్రభుత్వ పూర్తి స్థాయిలో సంపూర్ణ పరిపాలన అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ఇటు ఉన్నటువంటి ఏవైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన అక్టోబర్ 19లో జరిగినటువంటి కార్యక్రమాలను అవన్నీ దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 2, 3, 4, 5 తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని